నిండు నూరేళ్లు జీవించాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా అందరికీ అది సాధ్యపడకపోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్న జీవన ప్రమాణాలు ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయింది వందేళ్లు బ్రతకడం అనేది ఏ రోజుల్లో చెప్పుకోవాల్సిన విషయంగా మారగా అంతకు మించి మరో పదేళ్లు బ్రతికే ఉన్న వారిని గిన్నెస్ రికార్డు కెక్కిస్తున్నారు ఇక విషయానికొస్తే ప్రపంచంలో అత్యధిక వయస్కుడిగా వెనుజులాకు చెందిన జువాన్ విసెంటే పెరేజ్ మోరా అనే వృద్ధుడు మే ఇరవై ఏడున తన నూట పదమూడవ పుట్టినరోజు జరుపుకున్నాడు పెరేజ్ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి భారీ ఎత్తున పుట్టినరోజు వేడుక జరిపారు అయితే తన జీవిత రహస్యంపై పెరేజ్ మాట్లాడుతూ రోజు ఒక గ్లాస్ నాటుసార తాగ చెప్పుకొచ్చాడు ఇది స్థానికంగా దొరికే షుగర్ కేన్ హూచ్ అనే బ్రాంది అయితే వెనుజులాలో చెరుకు నుంచి తయారు చేసే ఒక రకమైన ద్రావణాన్ని కొద్దిగా ఆల్కహాల్ జోడించి ఈ షుగర్ కేన్ హూచు ను తయారు చేస్తారు ఉదయం నిద్ర లేవడంతోనే ఒక కప్పు కాఫీతో దినచర్య ప్రారంభించే పెరేజ్ పని అనంతరం సాయంత్రం వేళ ఒక గ్లాసు నాటుసారా సేవించేవాడు ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా జువాన్ వెసెంటే పెరేజ్ మొరాకు మరే ఇతర అనారోగ్య సమస్యలు లేవని అతని వైద్యుడు చెప్పుకొచ్చారు ఇక మే ఇరవై ఏడున నూట పదమూడవ పుట్టినరోజు జరుపుకున్న జువాన్ వెసెంటే పెరేజ్ మొరాకు నలభై మంది మనవళ్లు మనవరాన్లు పద్దె ఎనిమిది మంది మునిమనవళ్లు పన్నెండు మంది ముని ముని మనవళ్లు ఉన్నారు మొత్తం నాలుగు తరాల వ్యక్తులను జువాన్ వెసెంటే పెరేజ్మొర తన జీవిత కాలంలో చూడగలిగారు నిజంగానే గ్రేట్ కదా ఈ కాలంలో మనవళ్లు మనవరాళ్లను చూడడమే పెద్ద అదృష్టం